హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను MGL గురించి మాట్లాడతాను సో ఈ స్టాక్ మనకి బేరిష్ గా ఉంది ఓకే సో ప్రీవియస్ గా నేను లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను 9th జూలై దీని గురించి 975 లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి సో ఆ తర్వాత స్టాక్ 960 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అయింది బట్ అగైన్ ఇప్పుడు చూసినట్లయితే బిలో 960 లెవెల్స్ మనకి ట్రేడ్ అవుతుంది ఓకే సో ఆ 960ని బ్రేక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ట్రేడింగ్ లో అండ్ మనకేంటంటే మనకి ఈ ఏదైతే బ్రేక్ ఏదైతే అయిన తర్వాత చూసినట్లయితే ఇప్పుడు స్టాక్ అనేది మనకి ఫాల్ కూడా ఎక్కువగానే ఉంది సో ఆ 960 నుంచి దగ్గర ఇప్పుడు 850 లెవెల్స్ బిలో ట్రేడ్ అవుతుంది ఓకే సో కంప్లీట్గా ఆ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత వేరియస్ అదర్ పారామీటర్స్ రింకో పాయింట్ అండ్ ఫిగర్ ఆ తర్వాత స్ప్రెడ్ చార్ట్స్ అనాలిసిస్ కూడా నేను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కంటెంట్ నేను మన ఛానల్లో నేను ప్రొడ్యూస్ చేశాను for you a lot of technical analysis videos fundamental analysis videos company analysis videos ఇలా నేను చాలా విషయాలు నేను మాట్లాడాను అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దేర్ ఆల్సో lot of things నేను డిస్కస్ చేస్తూ ఉంటాను రైట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఓకే సో వీడియోలోకి వెళ్ళినప్పుడు నేను మీకు ఒక చార్ట్ నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్ నిఫ్టీ గురించి నేను ఓపెన్ చేస్తాను సో నిఫ్టీ ఇప్పటి వరకు ఎంత రిటర్న్స్ ఇచ్చింది ఐ మీన్ లాస్ట్ ఫాల్ నుంచి ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను దాంతోపాటు MGLని నేను కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఇది మన నిఫ్టీ చార్ట్ నేను క్యాండిల్ స్టిక్స్ తీసుకుంటాను సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ అవర్ ఫాల్ అంతేనా సో ఇది మన ఫాల్ కదా సో దిస్ ఈజ్ అవర్ ఫాల్ సో లోయెస్ట్ పాయింట్ ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం లోయెస్ట్ పాయింట్ నుంచి ఇవాల్టి వరకు మనం తీసుకున్నట్లయితే దగ్గర 48% అప్రాక్సిమేట్గా 50% రిటర్న్స్ ఇచ్చింది మనకి నిఫ్టీ ఓకే ఇవాల్టి వరకు సో ఇదే పర్స్పెక్టివ్లో ఇఫ్ ఐ చెక్ MGL ఇలాగే మనం MGLని కూడా మనం చెక్ చేస్తే లోయెస్ట్ ప్రైస్ నుంచి ఎంతవరకు రిటర్న్స్ ఇచ్చినాయి అని చెప్పి సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఇవాళ వరకు మనకి 25% రిటర్న్స్ ఇచ్చింది అరౌండ్ 27% సో చూసినట్లయితే దగ్గర ఓకే అక్కడ మనకి 50% వస్తే ఇక్కడ 25% ఆల్మోస్ట్ మోర్ దెన్ మనకి ఓకే సో 50-100% డిఫరెన్స్ ఉంది ఇక్కడ 25% అయితే అక్కడ 50% ఉంది ఓకే దగ్గర 80-90% రిటర్న్స్లో డిఫరెన్స్ ఉంది సో ఇట్ ఈస్ క్లియర్లీ బై దిస్ సింపుల్ రిటర్న్స్ అనాలిసిస్ మనకి ఏమర్థమవుతుందంటే స్టాక్ ఈజ్ ఇన్ నెగిటివ్ ఓకే నెగిటివ్గా ఉంది కంపేర్డ్ టు నిఫ్టీ అని మనకు అర్థమవుతుంది సో దిస్ ఈజ్ అవర్ డైలీ చార్ట్ ప్రీవియస్గా తీసుకున్న చార్ట్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ ప్రీవియస్గా లెవెల్స్ వచ్చేసి 975 లెవెల్స్ మనకి ఇంతకుముందు సపోర్ట్స్ ఓకే సో ఈ 975 లెవెల్స్ ఇక్కడ బట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అలా తీసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి 950 లెవెల్స్ అనుకోవాలి ఓకే సో 950ని ఒక్కసారి బ్రేక్ చేసిన తర్వాత సీ దిస్ 950 బ్రేక్ అయిన తర్వాత సో బ్రేక్ అయ్యింది ఇక్కడ ఈ పొజిషన్లో బ్రేక్ అయ్యింది అగైన్ రీటెస్ట్కి వెళ్ళింది ఆ తర్వాత ఫాల్ వచ్చింది సో 950 నుంచి 850 ఆల్మోస్ట్ మనకి ఈ 15% ఆఫ్ ఫాల్ అనేది మనం ఈ స్టాక్లో చూసాం ఓకే సో కొన్ని వ్యూస్ నేను ఇక్కడ నేను మీకు చెప్తాను సో దట్ మనం ఎనలైసిస్ చేయొచ్చు సో దిస్ ఈజ్ యువర్ నెగిటివ్ క్రాస్ ఓవర్ సో మనం ఇప్పుడు చూసినట్లయితే లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ మేకింగ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ యాక్చువల్లీ అంతే కదా మనకి లాట్ ఆఫ్ స్టాక్స్ ఏం చేస్తున్నాయి పాజిటివ్ క్రాస్ ఓవర్ని మేక్ చేస్తున్నాయి లైక్ వాట్ సో 50 ఎక్స్పోనెన్షియల్ మనకి 200 ఎక్స్పోనెన్షియల్ని పాజిటివ్గా క్రాస్ చేస్తున్నాయి బట్ హియర్ ఈ స్టాక్లో మనకి నెగిటివ్గా క్రాస్ చేస్తుంది ఓకే సో దిస్ ఈజ్ ఒక రీజన్ ఓకే ఫస్ట్ థింగ్ మనకు ఈ స్టాక్లో నెగిటివ్గా ఉండటానికి ఓకే అండ్ క్లియర్లీ నేను ఇంకా మీకు మిగతావి చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్టాక్ మనకి బిలో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ట్రేడ్ అవుతుంది రైట్ సో ఇది కూడా కన్సర్నింగ్ ఓకే సో ఇంకా నేను మీకు సింపుల్గా అనాలిసిస్ చూపిస్తాను ఇఫ్ యు ఆర్ ప్యాటర్న్స్ని మీరు అనాలిసిస్ చేస్తారు అనుకుంటే కనుక సో వీ క్యాన్ కన్సిడర్ దిస్ సమ్ ప్యాటర్న్ ఓకే లెఫ్ట్ షోల్డర్ హెడ్ ఆ తర్వాత రైట్ షోల్డర్ బ్రేక్ డౌన్ ఓకే సో లేదు నేను ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ప్యాటర్న్స్ అనుకుంటే ఇట్ ఈస్ ఫైన్ ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ యువర్ బ్రేక్ డౌన్ ओके सो रेजिंग ट्रेंड लाइन स्टॉक रेजिंग ट्रेंड लाइन लो उंदी बट इक्कड़ चूडंडी सो इन्वर्स कप एंड हैंडल अनुकोवच्चु मीरू ओके सो इट हैज ब्रेक डाउन सो ब्रेक डाउन लेवल्स कूडा मनकी 975 लेवल्स ओके आ 975 लेवल्स लोने इक्कड़ मनकी वाट हैपेंड नेगेटिव क्रॉस ओवर तर्वात स्टॉक अनेदी सीधा फॉल अयिंदी अराउंड 20% ई लेवल्स नुंची मीरू चूसिनट्लयिते सो इट इज ओवरऑल गा इट इज लुकिंग बेरिश एंड रीसेंट टाइम्स लो नेनु मीकु ओक इंडिकेशन नेनु चूपिस्तानु सी दिस इंडिकेशन व्हाट इज द इंडिकेशन सी फॉल एला उंदो चूडंడి फॉल इज सिवियर ओके कंप्लीट गा मीकु कनिपिस्तुंది कदा फॉल एला उंदी 1 2 3 4 कंटिन्यूअस फॉल आ तर्वात रेज आ तर्वात अगेन फॉल అండ్ ఫాల్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ చూడండి రేజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ చూడండి సో దేర్ ఆర్ నో యాక్చువల్లీ నో వాల్యూమ్స్ వెన్ రేజింగ్ ఓకే సో ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు పిక్చర్ ఇస్ గుడ్ వన్స్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ కి ముందు ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఏదైతే రివర్సల్ అయ్యిందో ఆ రివర్సల్ దగ్గర నుంచి పిక్చర్ ఇస్ డిఫరెంట్ ఓకే సో ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను నేను మీకు ఈ ప్యాటర్న్ చూడండి అబ్జర్వ్ చేయండి దిస్ ఇస్ యువర్ లో ఆ తర్వాత हायर लो सारी लोअर हाई एंड आ तर्वाता लोअर लो सो ई पॉइंट एम अर्थमవుతుంది మీకు व्हाट इज दिस पॉइंट दिस इज योर ब्रेकडाउन पॉइंट एज पर डौ थीरी सो एज पर डौ थीरी कूडा स्टॉक अनेदी मनकी स्विंग लो नि ब्रेक चेसिंदी ओके सो ओवरऑल ऑल इन ऑल सो डेली एनालिसिस प्रकार मन के अर्थमेंटे स्टॉक इज इन बेरिश ट्रेंड सो लेट अस सी स्टॉक एंत वरकु वेल्लच्चु एंटी अने दानिकी प्रीवियस मेजर लो ओकवेळ मनं तीसुकुंटे इदी मनकु प्रीवियस मेजर लो तीसुकोवच्चु सो प्रीवियस मेजर लो कूडा मनकी बैक टू डेस मनकी ब्रेक अय्यिंदी ओके सो ना उद्देश्य प्रकार वी मे हेडिंग टू ओके 700 लेवल्स अनेदी नाकु अर्थमవుతుంది सो लेट अस चेक अदर टाइम फ्रेम्स आल्सो ओके सो इदी मन वीक्ली टाइम फ्रेम सेम एक्शन सो इक्कड मीरू चूसिनट्लयिते वीक्ली कूडा इट इज वेरी फॉल ओके सो डेली प्रकारंगा मन 700 लेवल्स अनुकुन्नाम कदा सो प्रीवियस लो विच इज 700 सो बिफोर दैट मनकि इक्कड 800 लेवल्स लो देयर इज ए सपोर्ट सो ई सपोर्ट इफ इट इज होल्डिंग दिस सपोर्ट इट इज गुड ओके सो ई 800 लेवल्स अनेदी फस्ट मन 700 कि वेल्ले मुंदु देयर इज 800 लेवल्स विच आर गुड फॉर दिस कंपनी ओके सो एनी इन्वेस्टर्स मीरू फंडमेंटल गा ई स्टॉक नि ट्रैक चेस्तुंटे इफ यू लाइक दिस यू कैन स्टार्ट नौ आल्सो 840 लेवल्स उंदी बट एनीवे 800 लेवल्स अनेदी ओक स्मॉल क्वांटिटी ट्रेंचिंग ऑफ क्वांटिटी नि मीरू यूज चेयडानिकी उपयोगपडुतुंदी मीकु ओके राइट नेक्स्ट थिंग इज ఒకవేళ 800 ని కూడా బ్రేక్ చేసి 775 800s ని కూడా బ్రేక్ చేస్తే ఓకే సో వి మే సీ అ లెవెల్ ఆఫ్ 670 ఆర్ 680 ఓకే సో ఈ లెవెల్స్ మనం చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్లీ రిమైండర్ డిస్క్లైమర్ సో ఏ అనాలిసిస్ అయినా నేను చేసేటప్పుడు సో ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ సో ఈ అనాలిసిస్ కనుక మీరు నేర్చుకుంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ వేరియస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అంతేకాని ఇక్కడ నేను ఎంజిఎల్ని కొనమని బై చేయమని సెల్ చేయమని హోల్డ్ చేయమని ఎటువంటి రికమెండేషన్స్ నేను ఇవ్వట్లేదు okay so please take that into account I am not recommending suggesting any buy sell hold okay of Mahanagar Gas Limited in fact any other stocks right okay so this is your weekly chart same bearish view okay ipudu manam okay now we can go to ఓకే రెన్కో చార్ట్స్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఓకే బిఫోర్ దట్ ఐ విల్ ఇంతకుముందు ఏదైతే మనం అనాలిసిస్ చేసామో ఎంజిఎల్తో నిఫ్టీ 15 కంపేర్ చేశాను యూ కెన్ సీ ఇట్ ఈస్ లోవర్ లో ఫార్మేషన్ ఓకే సో లోవర్ లో కంటిన్యూస్ లోవర్ లో ఫార్మేషన్స్ అర్థమైందండి సో ఇట్ ఈస్ చార్ట్ కూడా ఏం ఇండికేట్ చేస్తుంది మీరు చూడండి కంటిన్యూస్ డౌన్ అంటే కంటిన్యూస్గా మహానగర్ గ్యాస్ లిమిటెడ్ నిఫ్టీ 50 కన్నా అండర్ పర్ఫామ్ చేస్తుంది సో వీ షుడ్ అవాయిడ్ స్టాక్స్ లైక్ దిస్ ఓకే సో అట్లీస్ట్ బై సైడ్ మనం ఉండకూడదు దిస్ ఈజ్ రిగార్డింగ్ నిఫ్టీ 50తో కంపారిజన్ ఇప్పుడు మహానగర్ గ్యాస్ మనకి మిడ్ క్యాప్ స్పేస్లో ఉంది కాబట్టి ఆర్ ఎల్స్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ చార్ట్స్ ఆర్ లుకింగ్ సిమిలర్ సో ఇది మీ మిడ్ క్యాప్ కంపెనీతో కంపారిజన్ సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఇట్ ఈస్ బిలో మూవింగ్ యావరేజ్ ఒకసారి అబ్జర్వ్ చేశారా లోవర్ లో లోవర్ హై లోవర్ హై చూడండి ఎలా ఫాలో అవుతుందో సో దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ హోల్డింగ్ దిస్ స్టాక్ ఓకే సో ఆర్ బయింగ్ ఇన్ టు దిస్ స్టాక్ రైట్ సో వెన్ ఎవర్ ద ట్రెండ్ చేంజ్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గో సో బోత్ కంపారిజన్స్ మనం చేసాం వాట్ కంపారిజన్ మనం महानगर गैस नी मिड कैप तो कंपेर చేసాం అలాగే निफ्टी 50 तो కూడా మనం కంపేర్ చేసాం రైట్ సో ఇప్పుడు నేను కైండ్ ఆఫ్ రెన్కో చార్ట్ కి తీసుకెళ్తాను దిస్ ఇస్ లాంగర్ టైం ఫ్రేమ్ రెన్కో చార్ట్ సో లాంగర్ టైం ఫ్రేమ్ రెన్కో చార్ట్స్ లో కూడా దేర్ ఇస్ ఏ బ్రేక్ డౌన్ అండ్ ఈ ప్రీవియస్ లో ఉంది చూడండి ఇప్పుడు ప్రీవియస్ లో వచ్చేసి ఇక్కడ 870 తర్వాత అప్డేట్ అవ్వలేదు బట్ ఇప్పుడు చూసినట్లయితే ప్రీవియస్ లో ఇక్కడ కూడా 870 సో ఈ బిలో దిస్ ఇస్ బ్రేక్ డౌన్ సో ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టాక్ 840 లో ట్రేడ్ అవుతుంది దట్ ఇస్ ఇండికేటింగ్ ఏ బ్రేక్ డౌన్ ఆల్రెడీ okay so and below moving averages trade out so if you see first raise atharata pull back towards the moving average and bounce but ippude emaindi it has break down the moving average and previous low edaithe undo danni kuda maniki break chesindi so and again shorter time frame lo it is not required to watch this okay endukante it is bearish okay right so next chart ippudu nenu point and figure loki teeskeltanu nenu mimmalni longer term point and figure loki teeskeltanu first so that we'll understand better see ikkada meer chusinatlaithe there are two conditions two things okati at 750 levels there is a okay longer term picture idi longer term picture okay so at 750 levels manaki very good strong support levels intak mundu kuda manam discuss chesam right 750 levels ivi okay so around ikkada meeru oka line range ganaka teeskunte this is your 750 level so same thing point and figure lo kuda it is showing 750 levels are very very important okay and ippudu unna prakaram the count has opened okay double bottom sell pattern open ayindi and the count kuda manaki 755 levels ni indicate chestundi so all in all there is a 100 point more fall in this stock so minimum 100 point nenu expect chestunnanu but if I go to shorter term and deeper other analysis prakaranga nenu chusinatlaithe so this is your shorter time frame lo this is your anchor point break ayindi and it has opened some counts so ee counts prakaram most of the counts are available for 780 levels so 780 levels nenu meeku ekkada chupichanu 780 levels this is your 780 levels ante march lows ki varaku manaki velataniki chances unnai that is what ఈ చార్ట్ మనకి చెప్తుంది సో ఇక్కడ మీరు మల్టిపుల్ కౌంట్స్ చూడండి ఆల్రెడీ 670 సో దిస్ ఈజ్ వాట్ అండ్ బిఫోర్ దట్ దేర్ ఆర్ సమ్ కౌంట్స్ అవైలబుల్ 760 770 సో దీని ప్రకారంగా మనకి ఏమర్థమవుతుంది 750 760 ఆర్ సపోర్ట్స్ ఇమీడియట్ సపోర్ట్స్ ఇప్పుడు ఆ తర్వాత వాటిని హోల్డ్ చేయకపోతే ఇట్ కెన్ కమ్ టు 670 levels okay so this is all in all ikkada meer chudandi this has broken this trend line okay first there is no breakout first thing okay most of the stocks manaki breakout iche but it is not giving any breakout here okay first line of support break ayindi okay and anchor point break ayindi so ikkada dotted lines kanipistundi that is anchor point break ayindi and బ్రేక్ తో పాటు ఇది యాంకర్ కాలం యాక్టివేట్ అయింది సో దట్ ఈస్ ద సెకండ్ లైన్ ఆఫ్ సపోర్ట్ మనకి నిన్న మొన్న ఫాల్లో ఇట్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ ఓకే సో ఆల్ ఇన్ ఆల్ 760 లెవెల్స్ అండ్ 670 లెవెల్స్ మనకి ఆన్ కార్డ్స్ ఉన్నట్టు అర్థమవుతుంది ఓకే సో మల్టీ అనాలిసిస్ నేను మీతో చేయటం జరిగింది ఇప్పటి వరకు మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరికింది మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే ఆ వీడియోని లైక్ చేయండి ఓకే సో మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అండ్ వన్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఇఫ్ యూ బై ఆర్ డోంట్ బై ఇట్ ఈస్ ఫైన్ ఓకే సో మీరు బై చేయాలనుకుంటున్నారా లేకపోతే డోంట్ బై ఇట్ ఈస్ ఫైన్ బట్ సారీ సెల్లింగ్ సైడ్ అయితే వద్దు బట్ బయింగ్ సైడ్ అయితే ఓకే సో దేర్ మే బీ సమ్ బెటర్ లెవెల్స్ కమింగ్ అనేది నా అనాలిసిస్ ఓకే సో ఇఫ్ యూ లైక్ ద అనాలిసిస్ ఓకే లైక్ ద వీడియో అండ్ మీ వ్యూస్ కూడా చెప్పండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో దట్ నెక్స్ట్ వీక్ న్యూస్ లెటర్ కూడా నేను రెడీ చేస్తున్నాను సో దట్ ఐ విల్ పోస్ట్ ద న్యూస్ లెటర్ ఇన్ టెలిగ్రామ్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్